కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. ఏదైతే రైతు భరోసాలు ఇస్తున్నారో అవి కూడా కులాల వారీగా వీళ్ళు విభజించారు. ఈ రోజు ఓసీ రైతులకు ఇక్కడ ఇవ్వరంట, చాలా ఆశ్చర్య కలిగిస్తోంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. రైతు రైతే, రైతు కులం ఉండదు, ప్రాంతం ఉండదు, రాష్ట్రం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విరమించుకోవాలి, అందరినీ సమానంగా చూడాలి. రైతు భరోసాకి కులాలు అంటకడతారా? ఓసీ రైతులకు రైతు భరోసా ఇవ్వరా? ఇదెక్కడ అన్యాయం? రైతు రైతే కదా. రైతుకు కులం ఉండదు, ప్రాంతం ఉండదు, రాష్ట్రమూ ఉండదు. దీనిని జనసేన పార్టీ ఖండిస్తుంది. జగన్ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. రైతులకు కులాలను అంటకట్టవద్దు అన్నారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. తెనాలి మండలం హాప్యాట్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపించాలని ప్రజలు కంకణం కట్టుకొని ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజల ఇళ్లకు స్టిక్కర్లు వేయటం ఎందుకు? మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా పచ్చబుట్లు వేసుకోమంటే మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. విసిగిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు రైతాంగానికి ఏ విధంగా కేవలం ఉపన్యాసాలకే పరిమితమై నష్టం కలిగించారో వాటిపైన కూడా చాలా మంది పాపం ఆక్రోషంతో ఉన్నారు. ఎక్కడ చూసినా ఒక డొంక రోడ్డు వేయలేదు. రైతుకి సరైన టైంకి విత్తనాలు సరఫరా కానివ్వండి, కనీసం ఫర్టిలైజర్ సరఫరా కానివ్వండి, ఎక్కడ కూడా వీళ్ళు చేయలేకపోయారు. ఒక ఆందోళన కనీస మద్దతు ధర గురించి అనేక సందర్భాల్లో వీళ్ళు చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంలో భాగస్వాములైన వ్యవసాయ అధికారులు వీళ్ళు కూడా ఈరోజు పూర్తిగా వ్యవస్థ నిర్వీణం అయిపోయింది. ఏమంటే ఏ అడిగినా కూడా వాలంటీర్లు అడగమంటున్నారు. వాలంటీర్లు ఏమో గ్రామ సచివాలయానికి రమ్మంటున్నారు, అక్కడేమో ఈ క్రాప్లో నమోదు చేసుకుంటేనే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆధార్ కార్డులు అనుసంధానం చేసుకోవాల్సిన కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 6,500 రూపాయలు ఏదైతే వీళ్ళు రైతు భరోసాలు ఇస్తున్నారో అవి కూడా కులాల వారీగా వీళ్ళు విభజించారు. ఈ రోజున ఓసీ రైతులకి ఇక్కడ ఇవ్వరంట, ఇది చాలా ఆశ్చర్య కలిగిస్తోంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. రైతు రైతే, రైతుకి కులం ఉండదు, ప్రాంతం ఉండదు, రాష్ట్రం ఉండదు. కష్టపడి భారతదేశంలో ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు నిలబడతారు తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విరమించుకోవాలి, అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా మేము ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు రైతులందరూ కూడా కోరారు. అదేవిధంగా పెన్షన్ల గురించి ఎంతో ఆవేదనతోటి గ్రామాల్లో కూడా పాపం వాళ్ళు బాధపడుతూ చెప్పుకుంటూ వచ్చారు. రేషన్ కార్డులు తీసేశారు, పెన్షన్లు తీసేశారు, రావాల్సిన పెన్షన్లు 9 నెలలు 8 నెలలు ఆలస్యంగా వస్తున్నాయి. కరెంటు బిల్లుల గురించి చూస్తుంటే వాళ్ళకే ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజంగానే ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించి మన ఫోన్ల పైన కూడా స్టిక్కర్లు పెడితే ప్రజలు మర్చిపోరు అనుకుంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు తొందరగా ఎలక్షన్లు పెడితే ఇంటికి పంపిద్దాం వీళ్ళని ఒక కంకణం కట్టుకుని ఎదురు చూస్తున్నారు. అందుకనే నేను కూడా అసలు నాకు అర్థం కావడం లేదు, మంత్రులు ఎందుకు ఉలికి పడుతున్నారు? ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సలహా జనసేన పార్టీ నుంచి, ముందుగా మీ మంత్రులకి ఎమ్మెల్యేలకి పచ్చబోట్లు వేయించండి, మీరు స్టిక్కర్లు కాదని చెప్తే మరి మంత్రులు ఎందుకు ఉలికి పడుతున్నారో తెలియదు. మంత్రులందరూ కూడా లైన్లో నిల్చుంటే ముఖ్యమంత్రి గారు ఆయన తోచిన విధంగా మీ శాఖల గురించి కాదు, మీ గురించి కాదు, ఆయన నాయకత్వం గురించి, ఆయన ఇస్తున్న భరోసా గురించి మీ చేతుల మీద చక్కగా పచ్చబోట్లు వేయించుకుంటే మీరందరూ కూడా ఎంతో ఆదర్శవంతంగా ప్రతి ప్రాంతంలో పర్యటించినప్పుడు మేము పార్టీ మారాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం అని కనీసం ప్రజలు చెప్పండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలే మారిపోతున్నారు ఈ రోజున పార్టీ వదిలేసి. ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? వాళ్ళ ఇంటి పైన ఎందుకు స్టిక్కర్లు పెడుతున్నారు? వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ఫోన్లు తీసుకుని స్టిక్కర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ రోజున ప్రచారానికి పిచ్చి పట్టి ప్రజాధనాన్ని వృధా చేసి గ్రామాల్లో కనీసం రోడ్లు వేయలేదు, సైడ్ కాలువలు తీయలేదు, ఇక్కడ కనీసం ఆరోగ్యం గురించి ఆలోచించిన నాదులు లేరు. వీటన్నింటినీ మర్చిపోయి కేవలం వచ్చే ఎన్నికల్లో మరింకోసారి ప్రజల్ని మోసం చేయాలి, గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మంత్రులు దయచేసి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ నిజాయితీ ఏంటో, మీ శాఖలపైన మీకు ఎటువంటి పట్టుందో దాని గురించి మీరు మాట్లాడడం తప్ప రాజకీయ విమర్శలకి మీరు సమయం వెచ్చిస్తే బాగుండదు. మధ్యాహ్నం ఎక్కడో రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ పచ్చబొట్ల గురించి, ఆయనకి ఎందుకు అలజడి వచ్చిందో నాకు తెలియదు. సత్యనపల్లిలో ఏం జరుగుతుందో దాని గురించి వివరించమనండి. పాపం ఆ తల్లి
కొడుకును కోల్పోయిన తల్లి 5 లక్షల రూపాయల కోసం చుట్టు తిరుగుతుంటే 2.5 లక్షల రూపాయలు ఆప్తా అని చెప్పి వీళ్ళు బెదిరించి ఈ రోజు వరకు ఆ చెక్ ఎక్కడ ఉందో ఎవరు తెలియదు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన 5 లక్షల రూపాయల చెక్ ఎక్కడ పోయింది, ఎందుకు ఆపారు? మేము జనసేన పార్టీ నుంచి ఆ కుటుంబానికి అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వాళ్ళకి నిధులు కేటాయించే విధంగా ఆర్థికంగా కుటుంబం చితిపోకుండా ఉండడానికి కోసం మా గుంటూరు జిల్లా నాయకులందరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థికంగా ముందుకొచ్చారు. ఆ కార్యక్రమం కూడా త్వరలో పూర్తి చేస్తాం. మీలో నిజాయితీ ఉంటే మీ సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు తిరిగి చూడండి, ప్రజలకు మీరు సమాధానం చెప్పండి, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళండి. అంతేగాని మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించో జనసేన పార్టీ గురించో మాట్లాడే అర్హత మీకు లేదు, రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి కూడా మీకు లేదు. పోలవరం గురించి మాట్లాడరు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడరు, కాలువల ఆధునీకరణ గురించి మాట్లాడరు. కేవలం బారాయి ఎప్పుడు వస్తుంది, జనసేన పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వస్తారు, దీని గురించే మీరు సమయం వెచ్చించుకుని సమయం వృధా చేసుకోబాకండి. మా ప్రణాళిక మాకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు వ్యూహాల ప్రకారంగా జనసేన పార్టీ దూసుకుంటూ ప్రజల్లోకి ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈరోజు ఏదో ఈ పార్టీలు వచ్చేసి పెన్షన్లు మేపించాము, మీరు ఏ పార్టీ ప్రోగ్రామ్కి వెళ్ళకూడదు, మీ పెన్షన్లు పోతాయి, మీ పథకాలు పోతాయి, మీకు మేము భరోసా ఉండమని చెప్పి వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి ప్రజల్ని భయప్రాంతులు చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ పెన్షన్లు ఇప్పించింది వార్డులో నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు. వీళ్ళకి ప్రజల్ని భయపెట్టే హక్కు లేదు, వీళ్ళకి ప్రజల్ని భయపెట్టే స్థాయి లేదు. దయచేసి 22వ వార్డులో కానివ్వండి, తెనాల్లో ఉన్న ప్రజలు ఒకటే గమనించాలి. సంక్షేమ కార్యక్రమంలో పేద ప్రజలకు ఇచ్చిన పెన్షన్లు కానివ్వండి, ఏదైనా సంక్షేమాలు రద్దు చేసే హక్కు ఎవరికి లేదు ఈ రాజ్యాంగంలో. ఎవరైనా సంక్షేమం చేయాల్సిందే. ఇది భారతదేశయుతంగా చేపట్టిన కార్యక్రమం, దీన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించి మీకు ఇష్టమైన నాయకత్వాన్ని బలపరచుకోండి. మీకు ఇష్టమైన పార్టీకి మీరు సపోర్ట్ చేయండి, మీ ఇష్టమైన పార్టీ మీరు ఓటేయండి. నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారు రావాలి. 2014 ముందు ఏం జరిగిందో అదే మళ్ళీ రిపీట్ అవ్వాలని చెప్పి తెనాల్లో నేను మనవి చేసుకున్నాను. మరి ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నప్పుడు మేము పెన్షన్లు ఇప్పించుకున్నాము, గ్యాస్ సిలిండర్లు ఇప్పించుకున్నాము, అట్లాగే కుట్టు మిషన్లు నాతో పాటు మనోహర్ గారితో పాటు పనిచేసిన కార్యకర్తలకి ఒక 20 మందికి 50,000 రూపాయల కాడికి మేము రుణాలు కూడా ఇప్పించుకున్నాము. ఏదైతే రైతు భరోసాలు ఇస్తున్నారో అవి కూడా కులాల వారీగా వీళ్ళు విభజించారు. ఈరోజు ఓసీ రైతులకి ఎక్కడ ఇవ్వరంట, చాలా ఆశ్చర్య కలిగిస్తోంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. రైతు రైతే, రైతుకి కులం ఉండదు, ప్రాంతం ఉండదు, రాష్ట్రం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విరమించుకోవాలి, అందరినీ సమానంగా చూడాలి. ప్రార్థించే పెద్ద